గ్రామ సర్పంచ్ పారిశుద్ధ్య కార్మికులను తన సొంత వ్యవసాయ పనులకు వాడుకుంటున్నారని, ట్రాక్టర్ను సైతం తన సొంత పనులకు వినియోగించుకుంటున్నారని చినశంకరంపేట మండల అంబాజీపేట పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ సర్పంచ్ సానా సాయిలు కాగా, అతని కుమారుడు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని వార్డు సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని చినశంకరంపేట ఎంపీడీఓ గణేష్ రెడ్డికి ఉప సర్పంచ్ మమతతో పాటు పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోకపోతే పాలకవర్గ సభ్యులందరూ రాజీనామా పత్రాలను జిల్లా అధికారులకు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమతతో పాటు పాలకవర్గ సభ్యులు శ్యామల, ఆసియాబేగం, రాణి, లక్ష్మణ్, యాదగిరి, రమేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేద్దామని చెప్పి రావడం జరిగింది. మాకు సమయం సరిపోనందున ఎంపీడీఓ గారికి ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ నాలుగేళ్ల పరిపాలన నుంచి కూడా మాకు విలేజ్ అభివృద్ధి కావడం లేదు. చేసిన పనుల్లో కూడా ఆ పనులలో నాణ్యత లేదు. కాబట్టి దాని విషయంలో కూడా పలు మాటలు కూడా మేము బాడీ మీటింగ్లలో కూడా సర్పంచ్ గారిని నిలదీస్తుంటే వారి కుటుంబ సభ్యుల అందరూ కూడా జోక్యం చేసుకుని బాడీ మీటింగ్లకు వచ్చి కూడా బెల్లి పెట్టడం జరుగుతుంది. సర్పంచ్ గారని చెప్పి 3 లక్షలు 4 లక్షలు నిధులు ఇచ్చి కూడా మరి ఈ ఆర్ఎండి నుంచి కూడా పర్మిషన్ తీసుకొని పైప్ వేసినందుకు ఇప్పటికి కూడా వారికి నీళ్లు రావటం లేదు. ముక్కలు కాదు, ఇప్పటికీ 5 సర్పంచ్లు వెళ్ళిపోయినా కూడా ఎస్సీ కాలనీకి నీళ్లు రాకపోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది. అందుకే ఈ యొక్క చాతగాని సర్పంచ్ మా పొద్దు అని చెప్పి మేము రాజీనామా చేయడానికి ఒప్పుకున్నాం.